కేవలం కక్షపూరితంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సున్నితంగా హెచ్చరించారు. నిరాహార దీక్షలకు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టులు చేపడుతున్నప్పటికీ నిరసన హోరు హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లూరులోని తన నివాసంలో మాజీ మంత్రి నారాయణను పోలీసులు రెండో రోజు కూడా హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. అటు ప్రభుత్వ తీరును, ఇటు పోలీసుల చర్యలను పొంగూరు నారాయణ తీవ్రంగా ఖండించారు. మరికొద్ది సేపటిలో వెలువడనున్న తీర్పులో చంద్రబాబు నాయుడు వైపే న్యాయం నిలుస్తుందన్నారు. ఎప్పుడో కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు 2024లో తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమని తెలుసుకుని ఆయన లండన్ వెళ్లిపోయి ఇక్కడ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాపులారిటీ తగ్గించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సమాజంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 30 గంటల పైగా దాటిపోయింది. వారి కేసు విషయం ఈరోజు వాదోపవాదనలు ఈరోజు కోర్టులో ఏసీబీ కోర్టులో విజయవాడలో జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత తరపున లోద్రా గారు ఈరోజు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బహుశా దానికి సంబంధించి జడ్జిమెంట్ కూడా మరొక త్వరలో వీలైనంత కొన్ని గంటల్లో వెలువడుతుంది. ఖచ్చితంగా న్యాయం మా నాయకుడి వైపు ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడు ఎటువంటి మచ్చ లేకుండా బయటపడటం జరుగుతుంది. అసలు ఇదంతా ఒక కుట్రపూరితంగా చేసింది. ఎందుకంటే తెలుగుదేశంకి వస్తున్న పాపులారిటీని సహించలేక ఇది చేస్తున్న ఒక కుట్ర, కేవలం కుట్రే. లేకుంటే 4.5 సంవత్సరం అయితే అప్పుడెప్పుడో చేయాల్సింది, ఇప్పుడు కేసు పెట్టడం, ఇప్పుడు అరెస్ట్ చేయటం, 37వ ముద్దా అంటాం, ఇదంతా నిజంగా ఎవరైనా చూసేవాడికి ఏమైనా సాధారణ నార్మల్ వ్యక్తులు కూడా బయట అదే డిస్కస్ చేసుకుంటున్నారు. ఎప్పుడో కేసు ఇప్పుడు ఏంది అరెస్ట్ చేయటం, ఇప్పుడు అరెస్ట్ చేసి సాక్ష్యాలని ప్రభావితం చేయకుండా పోవటం ఏందనేది అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడ పెట్టినా ఈ డిస్కషన్ అదే ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా 2024 వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వానికి డిసైడెడ్ ఆల్రెడీ. ఈరోజు నేషనల్ సర్వేలు వచ్చిన రిపోర్ట్లలో చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ వచ్చేస్తని వచ్చింది. అందుకే ఆయనే లండన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఏం చేయాలని చేశారు. ఏ చేసినా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో 100కి 100 రూపాయలు న్యాయం జరగడం జరుగుతుంది. కానీ జనరల్గా ఏంటంటే కేసు పెడతానే సాక్షుల్ని ప్రభావితం చేయగలడం కోసంగా దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడో జరిగిపోయిన కేసు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి రిమైండ్ కావాలని అడగటం, అది నిజంగా ప్రతి ఒక్కరు ఎవరు పెట్టినా దాని మీద అస్వస్థతంగా ఉంది. ఖచ్చితంగా ఇది ఒక కుట్రపూరితం, ఇంకేం లేదు. ఒకటే, వచ్చే పాపులారిటీని తగ్గించాలా, తగ్గించడం కాదు. ఇప్పుడు పాపులారిటీ ఎన్నో రేట్లు ఈరోజు మా నాయకుడికి పెరిగింది. ఖచ్చితంగా దీనికి మూల్యం వాడు చెప్పి చెల్లించుకోక తప్పదు. నిరసనలు తెలుపుకోవటం ఎవరికైనా హక్కు ఉంది. పబ్లిక్ ప్రాపర్టీని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా నిరసన చేసే హక్కు ఎవరికైనా ఉంది. ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని అందరినీ అవసరం చేసి పడేశారు, చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి దాకా. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తుంటే, నిరసన జరపడానికి వస్తుంటే ఆయన కూడా అదేవిధంగా చేశారు. ఆయన రోడ్డు మీద అడ్డగించారు, ఆయన రోడ్డు మీద పడుకున్నాడు. ఇలా ఇదంతా ఏంటంటే ఎందుకు చేయాలి? ఇప్పుడు వాళ్ళ పక్కన న్యాయం ఉందనుకున్నప్పుడు ఎందుకు చేయాలి చెప్పండి? చేయాల్సిన అవసరం లేదు చెప్పారు. అందుకే కదా ఖచ్చితంగా 2024లో వాడు మూల్యం చెప్పి తెలుసుకోక తప్పదు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.